Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Jagan Praja Sankalpam, Lokesh Yuvagadam, Rennitiki Teda Ide. TDP Jatiya Pradhana Karyadarshi, Yuvaneta Nara Lokesh, Kotta Rajakiya Prasthananni Modalupettanunnaru. Induku Yuvagadam peruto Chapatanunnā Padayatra Srikaram Chuttunundi. Janam Kosam Vastuna Tananu Āsirvadinchālani, Ādharinchalani Korutu, Ayana O Bahiranga Lekha Rasaru. Sakala Janala Samasyalananu Vinipinche Gontuku Avutanani, Ayana Hami Icharu. 4000 కిలోమీటర్ల పాదయాత్రను 400 రోజుల్లో పూర్తి చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు తన తండ్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి మొదటి అడుగు వేయనున్నారు. 4000 కిలోమీటర్లు నడవగానే టీడీపీకి అధికారం దక్కుతుందనే భరోసా లేదు. గతంలో దివంగత వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వైఎస్ జగన్ పాదయాత్రల ద్వారానే అధికారాన్ని దక్కించుకోవడంతో ఆ సెంటిమెంట్ మేరకు ఈ దఫా మళ్ళీ టీడీపీ విజయం సాధిస్తుందనే నమ్మకం మాత్రమే. పిల్లలు డ్యాన్స్, పాటలు, పాఠాలు నేర్చుకుంటే 5 స్టార్ చాక్లెట్ ఇస్తామని పెద్దలు ఆశ పెడుతూ ఉంటారు. తాజాగా 4000 కిలోమీటర్లు నడిస్తే సీఎం సీట్ ఇస్తామని చెప్పడానికి అదేమీ బహుమతి కాదు, ప్రజల మనసులను గెలవడంలో ముడిపడిన అంశం. గతంలో జగన్ పాదయాత్ర ద్వారా సక్సెస్ కావడానికి ఇప్పుడు లోకేష్ కూడా అదే రీతిలో విజయం సాధిస్తారనే వాదించేవాళ్లు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా మొదటిసారి జనంతో మమేకమయ్యారు. తనను గెలిపిస్తే తండ్రి వైఎస్ఆర్ పాలనను తెస్తాననే భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు. వైఎస్ఆర్ పాలనకు ప్రజల్లో సానుకూలత ఉండేది, ఇదే జగన్కు కలిసి వచ్చింది. కానీ లోకేష్ విషయంలో అలా కాదు. చంద్రబాబు పాలన అంటే భయపడే పరిస్థితి. అందుకే కాబోలు చంద్రబాబు పాలనను మళ్లీ తీసుకొస్తానని లోకేష్ ఎక్కడా చెప్పడం లేదు. తండ్రి పాలన లోకేష్కు ప్రతికూల అంశం. చంద్రబాబు పాలన ఎంత గొప్పదంటే చివరికి తనను గెలిపించలేనంత అని లోకేష్కు బాగా తెలుసు. ఇదే జగన్ విషయానికి వస్తే వైఎస్ఆర్ పాలన అనుకూల అంశం. జగన్, లోకేష్ పాదయాత్రలకు ఇదే తేడా. మరి ముఖ్యంగా లోకేష్ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైఎస్ జగన్పై ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అక్కసు పెంచుకున్నారు. కానీ జనంలోకి వెళ్ళినప్పుడు వారిపై తన అభిప్రాయాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్దకూడదు. ప్రజా సమస్యలను గుర్తించి అందుకు తగ్గట్టు మాట్లాడితే ఆమోదం లభిస్తుంది. అలా కాకుండా సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలనే తన నినాదాన్ని రుద్దే ప్రయత్నం చేస్తే మాత్రం పాదయాత్ర అట్రప్లాఫ్ అని చెప్పక తప్పదు. జగన్ పాలనపై జనాగ్రహం ఎక్కడుందో లోకేష్ తెలుసుకోవాలి. అందుకు తగ్గట్టు వారికి భరోసా, ఊరడింపు కలిగేలా ప్రవర్తించాలి. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్న చందంగా పాదయాత్రికుడై జనంలోకి వెళ్ళినా జగన్పై విమర్శలే గుప్పిస్తే ఆశించిన లక్ష్యం నెరవేరదు. ఇదేదో టీడీపీ లోకేష్ గొడవగా జనం చూస్తారు. జనం సమస్యలు వినడానికి, తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తేనే వారికి చేరువ అవుతారు. లోకేష్ ఎంతవరకు జనంతో మమేకమవుతారో చూడాలి. దానిని బట్టే టీడీపీ భవిష్యత్తు ఉంటుంది.